విజయవాడ తూర్పు కూటమి అభ్యర్థి గద్దర్ రామ్మోహన్ ఎన్నికల ప్రచారంలో ప్రతి ఇంటిని పలకరిస్తున్నారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. కృష్ణలంక రాణిగారి తోటలో ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్నితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించిన రామ్మోహన్ కూటమి ప్రభుత్వం రాగానే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. విజయవాడ తూర్పులో హ్యాట్రిక్ సాధిస్తానంటున్న గద్దె రామ్మోహన్తో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. విజయవాడ తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గద్దె రామ్మోహన్ పోటీ చేస్తారు. ప్రతి నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో పర్యటన చేస్తూ ప్రజలను స్వయంగా కలుస్తూ ఉన్నారు. అతను క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉంది, అదేవిధంగా భవిష్యత్తులో ప్రజలకు ఏమని భరోసా ఇస్తారనే అంశాలపై మాకు మనతో పాటు గద్దె రామ్మోహన్ గారు ఉన్నారు. సార్, ప్రజల్లో వెళ్తున్నారు, ఏం చెప్తారు, ఎలా ఉంది ప్రజల స్పందన ఎట్లా ఉంది? ఈ ప్రాంతం రోజువారీ ఉపాధి కోసం పనులు చేసుకునే ప్రాంతం. డివిజన్ ప్రతి ఇల్లు తిరిగాం. ప్రతి రోడ్లో కూడా ఎన్ని కుటుంబాల నివాసం ఉన్నాయో అన్ని కుటుంబాలు టూలెట్ బోర్డులు ఉన్నాయి. అంటే అంతమంది ఇక్కడి నుంచి వలస వెళ్ళిపోయారు. ఇవాళ లెక్కలు చెబుతున్న విజయవాడలో 100,000 గ్యాస్ కార్డులు రద్దయ్యాయని చెబుతున్నారు. ఎందుకు రద్దయ్యాయి? వీళ్ళందరూ ఉపాధి లేక వెళ్ళిపోవటం వల్ల. ఇవాళ షాపులు ఉన్నాయి, ఈ షాపులకు కురాలు వెళ్తూ ఉన్నాయి. అదే ఇళ్లలో టూలెట్ బోర్డులను ప్రతి ఇంట్లో కూడా అద్దెకుంటే 2019 ముందు ఏ ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. టూలెట్ బోర్డు మొహమే చూడలేదు. ఇవాళ ప్రతిరోజు టూలెట్ బోర్డు చూసుకుంటే సరిపోతూ ఉంది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున రాజధాని కాపాడుకోలేకపోవటం వల్లనే ఇలాంటి దుస్థితి ఏర్పడింది. ఇవాళ మరొక అవకాశం వస్తుంది, మన రాజధాని మన విజయవాడ నగరాన్ని ప్రపంచ పటంలో ఉన్నత స్థానంలో నిలిపించే అవకాశం ఒకసారి వచ్చింది ఓటు ద్వారా. ప్రతి ఒక్కరు కూడా నష్టపోయిన 5 సంవత్సరాల్లో నీ ఉపాధి నష్టపోయావు. రోజుకు 1,000 రూపాయలు తెచ్చుకుని నీకు నెలకు 30,000 తెచ్చుకుని సంవత్సరానికి 3,60,000, 5 సంవత్సరాలకు 20,00,000 రూపాయలు సంపాదనని మిస్ అయిపోయారు. దానికోసం ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కులాలకి మతాలకి రాజకీయ పార్టీలకు కూడా అతీతంగా రాజధాని కోసం, రాజధాని ఎవరు ఇక్కడ ఏకైక రాజధానిగా పెడతా ఉన్నారో వాళ్ళకు ఓటేయాల్సిన అవసరం ఉంది. నిన్న కాక మన మేనిఫెస్టోలో చేతులు ఎత్తేసి రథవరకం అయితే ఇంకా అతను కక్ష ధోరణి 3 రాజధానులు ఆయా హైకోర్టులు రకరకాలు చెబుతూ ఉన్నాడు ఆయన. అంటే ఇప్పటికి కూడా ఆయనలో పరివర్తన రాలేదు. ఆయన పరివర్తన లేని మనిషి అని చెప్పి వాళ్ళు చెల్లే చెబుతా ఉంది, వాళ్ళ బావే చెబుతున్నాడు, వాళ్ళ పిన్నమ్మ చెబుతా ఉంది, తల్లి చెబుతా ఉంది, కజిన్ సిస్టర్ చెబుతా ఉంది. అందువల్ల అలాంటి కుటుంబాలను కూడా తృప్తిపరచలేని వ్యక్తిని కొనసాగించడం కరెక్ట్ కాదు. ఓటు అనే ఆయుధం ద్వారా మన రాజధాని కాపాడుకోవాలా, మన ప్రాంతాలన్నీ కూడా సమృద్ధిగా జన సంచారంతో ఉండాలా, చిన్న చిన్న వ్యాపారాలు సాగాలా. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో ఎక్కువ మధ్యతరగతి ప్రజలు ఎక్కువ ఉంటారు. ఇటు కృష్ణలంక కావచ్చు, అటు గుణదల కావచ్చు, క్రీస్తురాజపురం కావచ్చు, కానీ సంక్షేమ పథకాలు మేము ఇచ్చామని వాళ్ళు గొప్పలు చెప్పుకున్నారు. క్షేత్రస్థాయిలో కానీ చాలా ఇబ్బందులు పడుతున్నామని వాళ్ళు చెప్తున్నారు. అంటే మీరు టీడీపీ తరఫున కోటమి తరఫున ఏం చెప్పారు? ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి, రజకులకి రజక సోదర సోదరి మళ్ళీ ప్రతి ఒక్కరు కూడా 10,000 ఇస్తానాడు ఆయన. 100లో 5 గురిస్తే నేను అసలు ఈరోజు మానేస్తానండి ఎన్నికలు నిలబడటం. కనీసం 5 నుంచి 10 తప్ప అంతకంటే 90 మందికి మోసం చేసి 10 మందికి 5 మందికి ఇచ్చి రజకులకు మొత్తం ఇచ్చామని చెప్పి సాక్షిపత్రిక వేలాది కోట్ల రూపాయలు, ఇవాళ 5,000 కోట్ల రూపాయలు పైగా సాక్షిపత్రిక ఇచ్చారంటే ఎవడి సొమ్ము అది? ప్రజా సొమ్ము నీ కంపెనీకి ఇచ్చుకోవటానికి కానీ నేను అడుగుతా ఉన్నా. అందువల్ల ఇవాళ సంక్షేమ పథకాలకు ఇవాళ మేము చెబుతున్నాం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని చెబుతా ఉన్నాం. ఇవాళ పెన్షన్ 4,000 చేస్తామని చెబుతా ఉన్నాం. గతంలో 200 నుంచి 2,000 చేసిన చరిత్ర చంద్రబాబు గారికి ఉంది. 2,000 నుంచి 3,000 చేయడానికి 5 సంవత్సరాలు డేకిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఈ రోజున 3,000 నుంచి 4,000 చేస్తాం, జూలై 1 కల్లా చేస్తామని చెప్పాం. పెన్షన్ దారులు అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. అన్నిటికంటే ఘోరంగా దివ్యాంగులు, వికలాంగులు ఎప్పుడూ కూడా పెన్షన్లో మామూలుగా వితంతువులకు కానీ వృద్ధులకు కానీ వచ్చే పెన్షన్లో ఎక్కువ భాగం వికలాంగులకి. అది 2,000 ఉంటే ఇది 3,000, ఇది 3,000 ఉంటే 5,000 చేయాల్సింది పోయి ఈ రోజున అలా చేయలేదు. 3,000 ఇద్దరికి 3,000 చేశారు. అందువల్ల చంద్రబాబు గారు అనౌన్స్ చేశారు 6,000 రూపాయలు పెన్షన్ వాళ్ళు వికలాంగులకు ఇస్తామని చెప్పింది. వికలాంగుల కోసం ఎంత చేసినా కూడా తప్పలేదు, 6,000 రూపాయలు ఇవాళ ఇవ్వబోతున్నాం. అందువల్ల సంక్షేమానికి జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం చంద్రబాబు గారి ముందు సరిపోడు. ఇప్పుడు సాయితో వరప్రసాద్, ఏమరామ జ్యోతి, విజయవాడ నుంచి.